హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్ ఈరోజు మనం గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది అందరికీ తెలిసిందే కానీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ గుంత పొంగనాలు లేని వాళ్ళు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనితో పాటు నేను టమాటా ఉల్లిపాయ చట్నీ కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక కప్పు నేను దోశ రైస్ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు ఇడ్లీ రైస్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే రెండు కప్పుల వరకు దోశ రైస్ కానీ ఇడ్లీ రైస్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని సరిపన్నాన్ని నీళ్లు పోసి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటల తర్వాత చూడండి ఈ పప్పు అనేది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపన్నాన్ని నీళ్లు పోసుకొని దీన్ని మనం రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నా అలాగే మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం ఎనిమిది గంటల తర్వాత చూడండి ఇది కొద్దిగా పొంగింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా ఫర్మెంట్ చేసి పెట్టుకున్న పిండిలోకి నేను ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకుంటున్నా ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టు ఒక ఏడు లేక ఎనిమిది మిరపకాయలు ఒక అంగుళం అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా అలాగే కొద్దిగా చింతపండు సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అవి చక్కగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుంటున్నా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలిం పెట్టుకుందాం తాలిం పెట్టుకోవడానికి ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నిటినీ చక్కగా వేయించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసేసుకొని చక్కగా కలుపుకుంటున్నా అంతే అండి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గుంత పొంగనాలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అన్నిట్లో కొద్ది కొద్దిగా నూనె వేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని అన్నిటిలో కూడా కొద్ది కొద్దిగా వేసేసుకుంటున్నా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు లేక మూడు నిమిషాల పాటు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుంటున్నాను రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ లేని వాళ్ళు ఇలాంటి తాలింపులు వేసుకునే చిన్న కడాయి ఉంటుంది కదండీ అందులో నేను వేసుకుంటున్నాను అందులో కొద్దిగా నూనె వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని నేను ఒక రెండు లేక మూడు గరిటల వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకుంటున్నాను రెండో వైపు కూడా మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి అంతే అండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని పెట్టుకుందాం అంతే అండి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి చూసారా బాగున్నాయి కదా వీటిని నేను కొబ్బరి చట్నీ అలాగే మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఇవి సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్